నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురువు గారు ఉన్నారు. మార్చి నెల యొక్క ద్వాదశ రాశుల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువు గారు, మిథున రాశి వారి గ్రహస్థితులు, ఆరోగ్యము, ఆదాయము, విద్యార్థులకు, ఉద్యోగులకి, రాజకీయ పరంగా స్త్రీలకు ఎలా ఉండబోతుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. ज्योतिष శాస్త్రీయంగా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిలా నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు, శుక్రుడు, బుధ గ్రహాలు అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు ఇస్తున్నారు. శని తన సొంత రాశిలో 9వ ఇంట్లో ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. బృహస్పతి తన సొంత రాశిలో 11 ఇంట్లో, 12 ఇంట్లో కుజుడు ఉండడం, మొదటి ఇంటికి కుజుడు వెళ్ళడం వల్ల కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉండడం చాలా ముఖ్యం, అది లోపిస్తుంది, జాగ్రత్త పడాల్సినటువంటి కనీస ధర్మం. వృషభ రాశిలో కుజుడు ఉండడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 11 దేవుడు శత్రువులతో, పోటీదారులతో ఏదైతే ఉండే 11 దేవుడు వల్ల మీకు ఏం చేస్తుందంటే, మీకు ఉన్నటువంటి శత్రువులు, పోటీదారులు, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో వాటి వారి ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారిని నొప్పించడం వల్ల అది మీకే ఒక ఇబ్బంది కలిగించే అవకాశాలుగా కనబడుతుంది. ఫైనాన్షియల్గా ఎత్తుకుంటారా, ఇట్స్ గుడ్, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రావట్లేదు. ఫ్యామిలీ గ్రోత్, మల్టిపుల్గా మీకు ఫ్యామిలీ గ్రోత్ రావుతుంది. అగ్రిమెంట్స్ వేసేటప్పుడు జాగ్రత్త అండి. ఏదైనా వ్యాపార ఉద్యోగంలో మీ యొక్క ఆడిటర్ని, ఒక లాయర్ని సంప్రదించి అగ్రిమెంట్స్ చక్కగా వేసుకోండి. 16th and 17th నుండి పాలిటిక్స్ అండ్ ప్లానింగ్ ప్రాపర్టీస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఆ లింక్ డాక్యుమెంట్స్ లేకపోతే అవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ఒక్కసారికి 10 చదివి సంతకం పెట్టండి. బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రేమకు సంబంధించి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. విద్యార్థులు కాస్త జాగ్రత్త వహించవలసినటువంటి సమయం కూడా ఇది ఉంది. వివాహం, కొత్తగా వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి, ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల 22 తర్వాత, ఉగాది తర్వాత చాలా చక్కగా ఉంటుంది కూడా చెప్పచ్చు. గవర్నమెంట్ రిలేటెడ్గా క్లియరెన్స్ రావాల్సి ఉండి, మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ కానీ, లేదా మీ యొక్క ఆఫీస్ పర్మిషన్స్ కానీ, మీరు వ్యాపారకు పర్మిషన్స్ కానీ, ఏదైనా డాక్యుమెంటేషన్స్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు 14వ తారీఖు తర్వాత మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి కింద వారి వరకు అందరి రకాలు కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా ఏది ప్రయత్నం చేయకండి, ఉన్న వ్యాపారాలే చాలని చెప్పే, ఖర్చు మీ అదుపులో ఉంటుందని కూడా చెప్పచ్చు. చక్కగా ఉంటుంది. షేర్ మార్కెట్స్ మిశ్రమ ఫలితంగా ఉంటుంది కూడా. రైతులకి, వ్యవసాయదారులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి, కళాకారులకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. చంద్ర అష్టమం 17/3/2023 10:18 నుండి 19/3/2023 10:17 వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ నెల, ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 11వ తారీఖున మరియు 12వ తారీఖున ఒక శుభవార్త శ్రవణం వింటారు. వివాహ ఉద్యోగ వ్యవహార ప్రకారం, లేదా మీకు ఏమైనా కోర్టు కేసు ఏమైనా ఉంటే కూడా అది విజయం పొందే అవకాశాలు కనబడితే, గురువారం ఈ నెల అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు ఊద మరియు చంద్రకావి రంగు మీకు చాలా కార్యసిద్ధి కలిగిస్తుంది. అదృష్ట సంఖ్య 3గా ఈ నెల అంతా కూడా మీరు ఉపయోగించుకోండి. దక్షిణ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా విధమైనటువంటి విజయాలకు మీకు కలిసి వస్తుంది. కులదైవానికి ప్రార్థన చేయండి. కుమారస్వామికి పాలాభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ పొద్దున వెళ్ళాలంటే ఒక చొమ్మ నిండా పాలు తీసుకుపోయి ఆ పాలాభిషేకం చేయండి. అన్ని రకాలైనటువంటి అనుకూలాన్ని పొందుతారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మంగళవారం నాడు 3:30 to 4:30 ఆ సమయంలో నువ్వుల నూనెతో దేవాలయంలో దీపం వెలిగించండి. కనీసం నెలకు ఒకసారైనా ఉద్యోగంలో, వ్యాపారంలో బిజీగా ఉంటారు, అయినా ఆ సమయాన్ని కేటాయించి చూడండి. మీకు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకను ఒక మట్టి కుండను ఏర్పాటు చేయండి మీ ఇంటి ముందరో, ఆఫీస్ ముందరో, మంచినీరు దాహార్తిగా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇతరులకు పరోపకారార్థి ఇదం శరీరం అన్నట్టుగా. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తువు. మిథున రాశి వారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. గురుగారు, తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ కొద్ది రోజుల్లో రాబోతుంది. అసలు ఉగాది పండుగ రోజు, ఉగాది పండుగ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి తెలియజేయండి మాకు. ఇప్పుడు ఎక్స్టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఉగాది గురించి ప్రత్యేకించి మనం కొన్ని విషయాలు చెప్పబోతున్నాం. అసలు ఉగాది అంటే ఏంటి,
ఉగాది రోజు పంచాంగం ఎందుకు వినాలి, ఉగాది రోజు అసలు ఏం చేయాలి, పంచాంగ శ్రవణం చేసి వారికి విన్న వారికి ఏం లాభం, సంవత్సరం పేరేంటి, తెలుగు సంవత్సరాల్లో ఇది ఎన్నో సంవత్సరం, ఉగాది అంటే ఎందుకు చేసుకుంటారు, ఉగాది వెనక అసలు కథ ఏమిటి, ఉగాది పచ్చడి తింటాం కదా ఆ పఠించాల్సిన శ్లోకం ఏమైనా ఉందా, తెలుగువారే కాకుండా ఇంకెవరైనా రాష్ట్రాల వారు కూడా ఈ ఉగాదిని చేస్తున్నారా, ఎందుకు చేసుకుంటున్నారు, ఉగాది పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఉగాది మూలాలు ఉన్నాయా, ఉగాది రోజు ఎవరిని పూజించాలి, ఉగాది రోజు ధ్వజారోహణం చేస్తారు కదా అది ఎందుకు చేస్తారు, ఉగాది నాడు చలివేంద్రం పెట్టడంలో ఉన్నటువంటి కారణాలేంటి, ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకు వేస్తారు, పండగ కదా చేదు ఎందుకు వేస్తారు, ఉగాది నువ్వుల నూనెతో స్నానం ఎందుకు, అభ్యంగన స్నానం చేయాలంటారు, ఉగాది పచ్చడి తినాల్సిందేనా, దాన్ని తప్పించుకోకూడదా, తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఆ పేర్లు వెనుకున్న కారణాలు అర్థాలు ఏమిటి, అసలు ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది అనే ఒక విషయాన్ని అతి త్వరలో మన ఛానల్ ద్వారా మనం తెలియజేయబోతున్నాం. దాంతోపాటు ద్వాదశ రాశులకి రాజపూజ్య అవమానాలు అన్నీ కూడాను, ఆదాయ వ్యయాలు అన్నీ కూడా బెరిసి అయిపోతున్నాం, వర్షాలు ఎలా ఉండబోతుంది, కత్తెరలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం అతి త్వరలోనే మన ఛానల్ ద్వారా మనము ప్రేక్షక మిత్రులకు అందరికీ ఇవ్వబోతున్నాం. ప్రతిసారి వినే ఒక పంచాంగ శ్రవణమే కాకుండా ఓహో ఉగాది అంటే ఇలా ఉందా అని తెలిసే విధంగా మన ఛానల్ ద్వారా తెలియజేయబోతున్నాం. అందరూ మన ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ అయ్యి గంట గుర్తును పెట్టేసి మీ ఫటాఫట్ మీకు అన్నీ వచ్చేస్తాయి. విజయోస్తూ.